లాక్డౌన్ లో భాగంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న అక్కలరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లా కృపానగర్ ఎస్సి కాలనీకి చెందిన బయ్యన్న కుటుంబం ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు పోరుమామిల్ల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా వైరస్ లో భాగంగా లాక్డౌన్ బంద్లో భాగంగా ప్రజలు జాగర్తలు పాటించాలని రోడ్లపైకి రాకుండా జాగర్తలు పాటించవలసిన అవసరం ప్రజలకు ఉందన్నారు. ప్రజలందరూ జాగర్తలు పాటించినా అప్పుడే కరోనా వైరస్ నుండి బయటపడే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపాటి బాలయ్య, సౌజన్య, రాజశేఖర్, బాలరాజు, పొల్లయ్య, జనార్దన్, దాసరపల్లి కిరణ్లు ప్రసంగించి మాట్లాడారు. ఆహారం అందించాలనే ఉద్దేశంతో కొన్ని నిత్యావసర వస్తువులను వాళ్ళకు పంపిణీ చేయడం జరిగినది. అందించినటువంటి మా విలేజ్ గ్రామస్తులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కోవిడ్-19 వల్ల మా గ్రామంలో ఒక దాదాపు 30 రోజుల నుంచి మేము లాక్డౌన్లో ఉండబట్టి చాలామంది పేదలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే మా గ్రామ పౌరుడిగా మరి శివరాజు బాలయ్య గారు మరి అతన మ్యారేజ్ యొక్క సందర్భంగా మా గ్రామంలో కొంతమంది ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇలాంటి దాతలు మరి ఈ గ్రామంలో చాలామంది ముందుకు రావాలని మేము మనవి చేస్తున్నాం. ఓకే. కడప జిల్లా కోరుమాయల మండలం అక్కలరెడ్డిపల్లిలో మళ్ళా కృపానగర్కు చెందినటువంటి రాయపాటి బయన్న కుమారులైనటువంటి మన బాలయ్య, రాయపాటి బాలయ్య, వాళ్ళ మిస్సెస్ సౌజన్య గారు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాజశేఖరు, వయన్న గారు, వీళ్ళందరూ ఏం జరిగినారంటే ఇప్పుడున్నటువంటి కరోనా వ్యాప్తి వల్ల లాక్డౌన్ అనేది విధించినారు కాబట్టి పేద ప్రజలు అనేది ఉండాలనే ఉద్దేశంతో ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి 200 కుటుంబాలకు మన బాలయ్య, వాళ్ళ ఫ్యామిలీ వారు దాదాపు కొన్ని నిత్యావసర వస్తువులు అనేది వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఉదాసీద మనస్తత్వం అనేది ఎవరికంటే వాళ్ళకి రాదు. ఆయన ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాడు, ప్లస్ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది మా పంచాయతీలో కూడా ఈ యొక్క కృపానగర్ నుంచి గ్రాండ్గా అనేది చేసినాడు కాబట్టి ఆయనకు ఈ యొక్క విలేజ్ తరఫున అదేవిధంగా పంచాయతీ తరఫున కూడా కృతజ్ఞతా భావంతో వందనాలు తెలుపుకుంటున్నాను.